హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు జ్యోతిష రత్న, జ్యోతిష విద్వాన్, సంఖ్యాశాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావూద్ గారు ఉన్నారండి. సో ఈయన 38 సంవత్సరాలుగా జ్యోతిష్యంలోను, నాడీ శాస్త్రంలోను, దానితోపాటు సంఖ్యాశాస్త్రంలోను సో ఎన్నో రీసెర్చ్లు చేశారు. ఒక బుక్ కూడా రాశారు, మీరే న్యూమరాలజిస్టులు అని. సో ఎవరైనా కావాలనుకుంటే అది మీరు తీసుకోవచ్చు. ఈరోజు మనం 2019లో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంపై ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి జాతకం పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారు 2 సెప్టెంబర్ను పుట్టారండి, బాపట్లో పుట్టారు. ఈయన గారి జాతకము జుపిటర్ కర్కాటక రాశిలో ఉన్నారండి. ఈయన డేట్ ఆఫ్ బర్త్, డేట్ అంటే బర్త్ నెంబర్ 2 అండి, డెస్టినీ నెంబర్ 34 7 అవుతుందండి. ఈ రెండు కూడా మిత్ర సంఖ్యలండి. ఈ 2 అంటే క్రియేటివిటీ ఉంటుంది, ఇమాజినేటివ్ కెపాసిటీ ఉంటుంది, చాలా రకాలుగా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఒక సబ్జెక్ట్ని 4-5 రకాలుగా సబ్జెక్ట్ ఆలోచిస్తారండి. అలాగే ఈ డెసి నెంబర్ 34 కూడా ఒక అద్భుతమైన స్పిరిచువల్ నెంబర్ అండి. ఈ అతీంద్రియ శక్తులు వీళ్ళకి ఈ యోగా, మెడిటేషను వీటి మీద ఎక్కువ అభిమానము ఉంటుందండి. వీళ్ళు యోగా మెడిటేషన్ చేస్తే 3rd eye ఓపెనింగ్ అంటారే, అలాంటివి తొందరగా ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా జాతకం కూడా మనం చూస్తే జాతకంలో 2వ నెంబర్ ప్రిడామినెంట్గా ఉందండి. అలాగే 3 కూడా ఓన్ హౌస్లో కర్కాటక రాశిలో ఉన్నాడు. డెస్టినీ నెంబర్ 34 కేతు కూడా చాలా చక్కగా తులారాశిలో ఉన్నాయండి. ఈ జాతకాన్ని మొత్తంగా పరిశీలిస్తే జుపిటరు, మూను కర్కాటక రాశిలో ఉండటం ఒక మంచి గజకేసరి యోగం అండి. తర్వాత సన్, మెర్కురీ సింహరాశిలో ఉండాలండి. సింహరాశిలో ప్లానెట్ ఉంటే కానీ వాళ్ళు రాజకీయాల్లో రాలేరండి. ఈయన సన్, మెర్కురీ బుధాదిక్కు యోగం ఉంది, సన్ ఓన్ ప్లేస్లో ఉన్నాడు. దీనివల్ల చాలా అద్భుతమైన తెలివితేటలు, ఒక లీడర్షిప్ క్వాలిటీసు ఉంటాయండి. అలాగే ఈయన గారి మార్స్ అనేది ఇక్కడ ఓన్ హౌస్లో ఉన్నాయండి, వృక్షిక రాశిలో ఉన్నారు. ఈ వృక్షిక రాశిలో మార్స్ ఉండటం వల్ల జాతకంలో పంచమహాపురుష యోగాలలో వృక్షిక యోగం అనే ఒక యోగం వస్తుందండి. ఈయన మార్స్ వృక్షిక రాశిలో ఉన్నారండి. వృక్షిక రాశిలో మార్స్ ఉండటం వల్ల పంచమహాపురుష యోగాలలో గొప్పదైన వృక్షిక యోగం అనేది ఒక యోగం ఉంటుందండి. ఈయన ప్లానెట్స్ అన్నీ కూడా, సాటర్న్ కూడా మీకు మీనరాశిలో ఫ్రెండ్లీ హౌస్లో ఉన్నారండి. ఈ మామూలుగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ కాకుండా నాడీ ఆస్ట్రాలజీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా విశ్లేషిస్తే వీరికి సాటర్న్కి జూపిటర్కి 5th and 9th కాంబినేషన్ ఏర్పడిందండి. తర్వాత మూన్కి జూపిటర్కి కేంద్రంలో ఉన్నారండి. మూన్కి జూపిటర్కి 5th ప్లేస్లో మార్స్ ఉన్నాయండి. ఈ 5th మూన్కి మార్స్కి 5th and 9th కాంబినేషన్ రావటం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడుతుందండి. అది చంద్రమంగళ యోగం ఏర్పడటం వల్ల వీళ్ళకి చాలా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సన్, మెర్కూరీ సింహరాశిలో ఉండటం వల్ల ఒక పవర్ వస్తుంది. ఈయన పేరు కనుక చూసుకునేటట్టయితే మొదట్లో కళ్యాణ బాబు గారు అని పేరుండేదండి. ఈ కళ్యాణ్ బాబు అనే పేరుని ఎవరు మార్చారో కానీ ఒక అద్భుతంగా పవన్ కళ్యాణ్, PAWAN పవన్ కళ్యాణ్గా మార్చారండి. పవన్ కళ్యాణ్ పేరు ఒక సిస్టంలో 38 అవుతుందండి. 38 అంటే లివ్ లైక్ ఎ ప్రిన్స్, చిన్నప్పుడు చాలా గౌరవంగా పెరుగుంటాడు. అది కాక ఈయన బర్త్ నెంబర్ కూడా 2 38, దానికి కంపాటిబిలిటీ ఉందండి. పైథాగరస్ సిస్టంలో పవన్ కళ్యాణ్ అంటే 34 నెంబర్ వస్తుందండి. ఈయన డెస్టినీ నెంబర్ కూడా 34. ఏ మహానుభావుడు ఈయన న్యూమరాలజీ ప్రకారంగా మార్చారో కానీ చాలా అద్భుతంగా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా నేమ్ని కంపాటబిలిటీగా చేయటం జరిగింది. అందువల్లనే పవన్ కళ్యాణ్గా పేరు మార్చుకున్న తర్వాత ఈయనకి చాలా మంచి గుర్తింపు, మంచి పిక్చర్స్ రావటం జరిగినాయండి. ఆ తర్వాత ఈయనకి ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ చూసుకునేటట్టయితే ఈ 2019లో 4 నెంబర్ అని వస్తుందండి. పర్సనల్ ఇయర్ నెంబర్ ఇస్ 4. 4 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. న్యూమరాలజీ ప్రకారంగా పర్సనల్ ఇయర్ నెంబర్లు 1, 4, 8 అద్భుతమైన నెంబర్లు అండి. ఈ 4వ నెంబర్లో ఈయనకి రావటం వల్ల
ఈయనకి ఎక్కడ లేని శక్తి, అది రాహు నంబర్ అండి. దుర్గా మాత ఒక శక్తి అన్నమాట. ఈయనలో ఎక్కడి నుంచి చాలా మంచి ఎనర్జెటిక్గా ఉంటారండి. ఈయన నేము ఫేము బాగా ఉంటుందండి. ప్లస్ అది కాక కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్, పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. అలాగే జాతక ప్రకారంగా చూస్తే ఇప్పుడు జూపిటరు ఈయన వృక్షిక రాశిలో ఉన్న మార్స్ మీదుగా ప్రయాణం చేయటం వల్ల ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ వస్తాయి. ప్లస్ ఈయనకి నేమ్ అండ్ అంటే మార్స్ అంటే సేనాధిపతి, జూపిటర్ అంటే మంత్రి. మంత్రి సేనాధిపతి కలిస్తేనే జీవితంలో చాలా బాగా నేము ఫేము వస్తుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా వస్తాయండి. అదీ కాక నాడీ జ్యోతిష్య ప్రిన్సిపల్ ప్రకారంగా ఇక్కడ వృక్షిక రాశిలో ఉన్న జూపిటర్, మీనరాశిలో ఉన్న సాటర్న్ చూస్తున్నాయండి. దీనివల్ల మనకి జనరల్గా శాస్త్ర ప్రకారం అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్, దోజ్ వు ఆర్ వాంట్ టు పుట్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న ఇండస్ట్రీస్ పెట్టడం, ఇవన్నీ కూడా లాస్ట్ నవంబర్ నుంచి అంటే మన నవంబర్ నుంచి నెక్స్ట్ నవంబర్ వరకు ఒక గోల్డెన్ పీరియడ్ అండి. అదీ కాక ఈ జూపిటరు ఈయన రాశిలో ఉన్న కర్కాటక రాశిలో ఉన్న జూపిటరు ఫిఫ్త్ అండ్ నైన్త్ కాంబినేషన్ ఏర్పడుతుంది. ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది. సాటర్న్ సన్ మెర్కురీకి సాటర్ను ధనుర్రాశిలో నుంచి ఫిఫ్త్ అండ్ నైన్త్ కాంబినేషన్ ఏర్పడుతుంది, దానివల్ల పవర్ వస్తుంది. అదీ కాక ఈయన గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే రాహుకి మెర్కురీకి అంటే రాహు మేషరాశిలో ఉన్నాయండి, మెర్కురీ సింహరాశిలో ఉన్నాయండి. ఫిఫ్త్ అండ్ నైన్త్ కాంబినేషన్ ఉండటం వల్ల చాలా సబ్జెక్ట్స్లో ఈయనకి అవగాహన ఉంటుంది. సో మెనీ బుక్స్ చదివే అవకాశం ఉంది. చాలా అనేక రంగాల్లో ఈయనకి నాలెడ్జ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈయన పేరుని విశ్లేషిస్తే ఈయన పేరు కళ్యాణ్ బాబల్ల పవన్ కళ్యాణ్గా మార్చుకున్నారు. పవన్ అంటే పీతో స్టార్ట్ అవుతుందండి. చాలామంది మన చాల్డియన్ సిస్టమ్ ప్రకారం పీ అనేది 8 నెంబర్ అంటారండి. దాని ప్రకారం కన్నా పైథాగరస్ సిస్టంలో నేమ్ నెంబర్ పీ ఇక 7 నెంబర్ వస్తుంది. ఈయన డెస్టినీ నెంబర్ 34, 7 నెంబర్. ఈ సెవెన్ నెంబర్కి చాలా బాగా కంపాటిబిలిటీ ఉందండి. అదీ కాక బైబుల్లో సోల్ అనే అతని పేరు పాలుగా మార్చుకున్న తర్వాత ఆయన అప్పుడున్న క్రిస్టియానిటీకి స్పోక్స్ పర్సన్గా అయ్యాడు. పీ మీన్స్ చాల్డియన్ సిస్టంలో కబలిస్టిక్ సబ్జెక్ట్స్లో పీ అంటే మౌత్. అందువల్లే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ డెలివరీ డిఫరెంట్గా అందరినీ ఆకర్షించేట్టుగా ఆకట్టుకునే విధంగా ఉండటం అనేది నేములో ఉన్న పీ యొక్క గొప్పతనం అండి. అందువల్ల ఈ అన్ని రకాలుగా చూసుకుంటే ఈ 2019లో పవన్ కళ్యాణ్ గారిది చాలా చక్కటి జాతకం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రంగ ఈ సంవత్సరం ఈయన మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనకి రాజయోగం ఉందండి. తప్పకుండా, ఇది ముందే చెప్పాను కదా, గజకేసరి రాజయోగము, చంద్రమంగళ యోగము, రుచుక యోగము, ఇవన్నీ కూడా చాలా మంచి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అదీ కాక ఈ ఇయర్ పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చింది. అందువల్ల చాలా చక్కటి జీవితం ఉంటుంది. ఇది ఆయనకి గుర్తు ఇది వచ్చింది గాజు గ్లాస్. అలా కాకుండా ఈయన జనసేన పార్టీ అని పెట్టారండి. జనసేన పార్టీ కూడా ఒక సిస్టంలో 38 వస్తుందండి. ఈ నేమ్ నెంబర్కి టాలీగా ఎవరు పెట్టారో కానీ ఇది మంచి సలహాదారులు ఉన్నారండి. జనసేన పార్టీ అనేది 38 నెంబర్. పవన్ కళ్యాణ్ గారి నేమ్ నెంబర్ కూడా 38. ఎవరి నేమ్కి అవి పార్టీలన్నీ ఇదవుతాయో అన్న తగిన సబ్జెక్ట్ అంతా ఆ నెంబర్లో వస్తుందో వాళ్ళకి కంపాటిబిలిటీ ఉంటే దాన్ని చాలా బాగా ఉంటుందండి. అది ఇంకొక సిస్టంలో 46 అండి. 46 ఇజ్ అ 48 బిలో ది క్రౌన్ అంటారు. ఈ రెండు జనసేన పార్టీ అనే పేరు రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆయన పేరుకి ఆయన జాతకానికి సూటబుల్గా ఉంది. ఆ తర్వాత ఆలోచిస్తే జనసేన పార్టీ గుర్తండి ఒక అద్భుతమైన గుర్తండి. ఇది హిందూయిజంలో కానీ బుద్ధిజంలో కానీ కబాలిస్టిక్ అంటే పాత అంటే ఇజ్రాయిల్ అలాంటి దేశాల్లో ఉన్న వాళ్ళల్లో ఇది ఇజ్రాయెల్ జెండాని పోలి ఉంటుందండి. ఇజ్రాయెల్ జెండా ఇలా ఉంటుందండి. 8 ముఖాస్, 6 ముఖాలు ఉన్నాయండి. షడ్భుజ, ఇది హెక్సోగ్రామ్ ఉంటుందండి. ఇక్కడ రెండు త్రిభుజాలు ఉంటాయండి. ఈ త్రిభుజం కిందకు వస్తుంది, ఈ త్రిభుజం పైకి వెళ్తుందండి. ఈ పైకి పైన చూసే ఈ త్రిభుజము శివ, ఈ కిందకు చూసే త్రిభుజము శక్తి, శివశక్తి. ఇది ఓం అయితే ఈ కిందకు చూసేది హ్రీం. ఇది
మన సి చక్రం కానీ మనం ఎక్కడైనా ఏ చక్రాలు మన అతీంద్రియ శక్తులు ఈ మన ఈ స్త్రీ చక్రం ఇలాంటివన్నీ సరే మన అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ప్రతిష్ఠించేటప్పుడు కింద ఒక చక్రం వేస్తారండి. ఆ చక్రాలన్నీ కూడా త్రిభుజమే. ఇది ఏ సిస్టంలో అయినా ముఖ్యంగా కబలిస్టిక్ లాంగ్వేజ్లో, కబలిస్టిక్ అంటే ముందు ఆ ఇజ్రాయిల్ అలాంతా ఉన్న దాంట్లో ఈ త్రిభుజానికి చాలా ఉందండి. ఈ ఇక్కడ 6 ముఖాలు ఉంటాయండి. ఇది స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారండి. ఇది ఒక అద్భుతమైన శక్తి. దీంట్లో స్పిరిట్, సోల్, మైండ్ ఈ 3 ఉన్నాయండి. దీంట్లో ఈ మధ్యలో చుక్కున్నది చూసారండి, ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి. ప్రపంచంలో ఉన్న ఒక నాలెడ్జ్, యూనివర్స్లో ఉన్న నాలెడ్జ్ని రిసీవ్ చేసుకునే గుణం ఉందండి. ఇవన్నీ కూడా ఎలా కుదిరినాయంటే ఈ డెస్టినీ నెంబర్ 34, ఇది స్పిరిచువల్గా తయారు చేసిన నెంబర్ అండి. చుట్టూరు వృత్తం ఉందండి. వృత్తం కూడా 360 degrees. ఇది గాడ్స్ ఫేస్ అంటారు. ఇది 360ని ఎంత పెట్టి గుణించినా కూడా అంతే వస్తుందండి, 9 వస్తుంది. ఇలా ఈ గుర్తు తయారు చేసింది అద్భుతమైన గుర్తు అండి. ఇది చిరకాలము, శాశ్వతంగా ఉంటుంది. ఎలా అయితే ఇజ్రాయెల్ ప్రపంచంలో ఎలా బాగా గుర్తింపు రాణింపు అందరూ కూడా అన్ని ఇది చాలా జీవితం ప్రపంచంలో చాలా బాగా ఉందో, అలాగే ఇది కూడా దీని గురించి చాలా బాగా రాణింపు ఉంటుందండి. ఈ గుర్తు చిరకాలము గుర్తు ఉండేటట్టుగా ఉంటుందండి. ఇంకో రకంగా చూసుకునేటైతే ఈయన సిగ్నేచర్ పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచర్ అండి. పి చాలా డామినేటింగ్గా ఉందండి. పిలో బ్రెయిన్, ఇక్కడ పి అనే గుర్తులో ఉంది చూడండి, అది చాలా గ్రేట్ అండి. ఇంటలెక్చువాలిటీ, ఇమాజినేటివ్ కెపాసిటీ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ వై కూడా చాలా బాగా ఉండటం వల్ల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పార్టీ మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తారు. ఈ చివరిలో ఇంత పొడుగు గీత మాత్రమే కొంచెం నానులు నానుస్తూ ఉండటం, ఇది అంత మంచిది కాదండి. కొంచెం దగ్గరగానే కట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 గీతలు ఉన్నాయండి. 2 గీతలు సిగ్నేచర్ కింద ఉంటే కొంచెం వాళ్ళు అనుకున్నదే సాధించాలి, అనుకున్నదే జరగాలి అనే ఒక మొండి పట్టుదల ఉంటుందండి. ఈ ఈ 2 గీత తీసేసి 1 గీత పెట్టుకొని ఈ గీతను కనుక కరెక్ట్ చేసుకునేటైతే పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచరు చాలా గొప్పగా ఉందండి. ఈ ఆయన ఇవన్నీ కూడానండి జాతకము, న్యూమరాలజీ ప్రకారంగా పేరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అన్ని రకాలుగా ఒకదానికి ఒకటి కంపాటిబిలిటీ ఉండటం వల్ల ఆయన గారు ఇంత ఎవరికీ రానంత మంచి పేరు రావటము చాలా మంచి. ఇక ఫ్యూచర్లో కూడా చాలా బాగా ఉంటుందండి. మరి ఆయన గాజు గ్లాస్ గుర్తు ఆయనకి కలిసి వస్తుంది. ఇప్పుడు గాజు గ్లాస్ అనే గుర్తు ఇచ్చారండి. దీన్ని ఇంగ్లీష్ మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే గ్లాస్ టంబ్లర్ అన్నారు. గ్లాస్ టంబ్లర్ అన్న నెంబరు కూడా 34 నెంబరే వస్తుంది. అందువల్ల అన్నీ ఆయన కలిసి వస్తున్నాయండి. గ్లాస్ అనేది మనం మామూలుగా మనం ఇంట్లో వాడుతున్నాం కాబట్టి దీనికి ఇలా మామూలుగా మనం గ్లాస్ అయినా దీన్ని లోగో సిస్టంలో మనం తీసుకుంటే లోగోస్, ఇది ఒక గొప్ప లోగో అండి. దిస్ ఈజ్ రిసీవింగ్ ది ఎనర్జీ అండ్ స్టాగ్నేట్ హియర్. అలాగే మీరు ఈ లోగో చాలా అద్భుతమైన లోగో అండి. మీరు ఎల్ఐసి చూస్తే ఎల్ఐసి కూడా ఇలా ఉంటుందండి. ఎల్ఐసి కూడా రిసీవింగ్ ది నాలెడ్జ్ అంటే అక్కడ ఎల్ఐసిలో అన్క్లెయిమ్డ్ అమౌంట్లే కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయండి. అలాగే ఈ గ్లాస్ అనేది ఏది మన లోగో సిస్టంలో చూసుకుంటే ఈ లోగో సిస్టంలో గ్లాస్ అనేది ఒక అద్భుతమైన పవర్ఫుల్ శక్తి అండి. అందువల్లే ఈయనకి అదృష్టవశాత్తు అన్ని జాతక పరంగా బాగా ఉండి ఈయనకి ఇయర్ నెంబర్ కూడా బాగా ఉండటం వల్ల గ్లాస్ అనేది సామాన్య ప్రజలకి దగ్గర అవుతున్నా కూడా ఈ గ్లాసులో ఈ మన స్పిరిచువాలిటీ ప్రకారం చూసుకుంటే సో మచ్ ఆఫ్ నాలెడ్జ్, సో మచ్ ఆఫ్ ఎనర్జీ వచ్చి స్టాగ్నేట్ అవుతుందండి. ఇది చాలా పాపులర్ అవుతుందండి. నేమ్ గ్లాస్ టంబ్లర్, రేపు గుర్తుల్లో కూడా ఎన్నికల గుర్తుల్లో కూడా గ్లాస్ టంబ్లర్ అని ఇస్తారండి. ఒక సిస్టంలో 34 నెంబర్ వస్తుంది. 34 నెంబర్ ఇస్ దీనికి కంపాటిబుల్ నెంబరు, ఇన్ డెస్టినీ నెంబరు. అలా అన్ని రకాలుగా జ్యోతిష్యపరంగా, న్యూమరాలజీగా, సిగ్నేచర్గా, గ్రాఫాలజీ ప్రకారం చూసుకున్నా ఈ గుర్తులు, జెండా చూసుకున్నా జెండా ఆల్సో వెరీ 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 పవర్ఫుల్ జెండా అండి. ఎవరు తయారు చేశారు కానీ చాలా బాగా చేశారు. ప్లస్ అనుకోకుండా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చాలా మంచి గుర్తు అలాట్ చేశారు. అందువల్ల 2019లో కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించవచ్చండి. ఓకే దావూద్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
సో వ్యూవర్స్ చూశారు కదా ఈ వీడియో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా వాటిపై కూడా దావుద్ గారు వేరే వీడియోస్ చేస్తారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ.